దేశ రాజకీయాల్లో చంద్రబాబు చాలా నిజాయితీగల వ్యక్తిని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగం నియోజకవర్గం కంచికిచెరలో ఏకత్వ ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన ఎంపీ చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి అనే మచ్చలేని నాయకుడు అన్నారు. ఐటీ నోటీసులు పెద్ద విషయం కాదని దానికి వివరణ ఇస్తారని చెప్పారు. రాష్ట్రం కోసం 45 ఏళ్లు కష్టపడిన వ్యక్తి ఆయన నిస్వార్థంగా అట్లాగే అవినీతిని మచ్చపడకుండా ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి వ్యక్తి అయినా సో ఇన్నీ కూడా రాజకీయపరమైనటువంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ మాత్రమే ఆయనకి నోటీసులు ఇవ్వడం అనేది చాలా రొటీన్ విషయం. ఎందుకంటే ఎవరో ఎక్కడో ఏదో డైరీలో చంద్రబాబు నాయుడు గారికి తాలూకా ఎవరికో ఎక్స్కో వైకో జెడ్కో ఇచ్చారని చెప్పి రాసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ముట్టిందా లేదా అనేది చెప్పలేదు కదా వాళ్ళు. చెప్పినప్పుడు నిజంగానే ఆయన ముట్టింటే అది వేరే సంగతి. నాకు తెలిసి అటువంటి కార్యక్రమం ఉండదు. కాబట్టి చాలా క్లీన్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా క్లీన్ వ్యక్తి. ఈ భారతదేశ పాలిటిక్స్లో అతి కొద్ది మంది మచ్చలేనటువంటి వ్యక్తులు ఉన్నారంటే అవినీతి మరకంటున్నటువంటి వ్యక్తులు ఉన్నాడే చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అది ఇవన్నీ జస్ట్ టైం బీయింగ్ ఆనందాల కోసమే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి డెఫినెట్గా ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు మాకు.